తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. కోరుకొండ, రాజానగరం, సీతానగరం మండలాల్లో పలుచోట్ల భారీ కేకులు కట్ చేసి పవన్ కళ్యాణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు కొన్ని చోట్ల మొక్కలు నాటారు. కోరుకొండలో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి పవన్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. జన సైనికులు రాజానగరంలో భారీ ర్యాలీ నిర్వహించి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. నేను ఎందుకంటే మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైద్యులు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఆయన చాలా కృషి బలుడనే చెప్పుకోవాలి. 100% 21 సీటు తీసుకుని 21 సీటు గెలిపించి సాధించి చూపించిన మహోన్నతమైన వ్యక్తి. రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ఎక్కడా కూడా రాజకీయాల్లో 100కి 100% నెగ్గిన పార్టీ కానీ నెగ్గిన నాయకులు కానీ లేరు. అది చేసి చూపించిన మహోన్నత వ్యక్తి మా పవన్ కళ్యాణ్ గారు. జనసేన పార్టీకి అయితేనేమి, అలాగే జనసేన కార్యకర్తలకైతేనే, అలాగే జనసేన వీర మహిళకైతేనే చాలా సంతోషమైన రోజు. మరి అలాంటి రోజు జరుపుకోవడం మాకు చాలా సంతోషం. ఎమ్మెల్యేగా వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. కానీ ఈ వరదల వల్ల, విపత్తు వల్ల విజయవాడ వెళ్ళి మరి ఎంతో కొంత సాయం చేస్తానని మాకు చెప్పి వెళ్ళారు. ఆ సాయం మరి ప్రజలకి అక్కడ విజయవాడ ప్రజలకు అందజేస్తానని చెప్పి మమ్మల్ని ఈ కార్యక్రమాన్ని చేయమన్నారు. కాబట్టి మా ఎమ్మెల్యేకి మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జై జనసేన. మా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారు, ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారు ఆధ్వర్యంలో ప్రతి గ్రామాల్లో కూడా 83 గ్రామాల్లో జనసేన మా అధినేత పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఒక ఎన్డీఏ కూటమిలో నాయకులందరూ కూడా సమానత్వంతో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు జరపాలని ఉద్దేశంతో ప్రతి గ్రామానికి కూడా కేక్ కటింగ్లు కావచ్చు. ఇవాళ రాజనగరం మండలంలో, సీతానగరం మండలం, కోరుకు మండలంలో భారీగా ర్యాలీలు నిర్వహించి చాలామందికి పండ్లు దుప్పళ్ళు పంచిపెట్టి ఎంతోమంది జన సైనికులు ఇవాళ పవన్ కళ్యాణ్ గారి భక్తులు బలరామకృష్ణ గారికి రాజానగరం నియోజకవర్గంలో చాలా గొప్ప ఆదర్శంగా నిలిచారు. ఇవాళ మా అధినాయకుడు మా బలరామకృష్ణ గారు ఈ కార్యక్రమాలకి అందుబాటులో లేకపోవడానికి విజయవాడలో తుఫాను కారణంగా ఎంతో మంది నిరుపేదలు నీటిలో మునిగిపోయిన కారణంగా సుమారుగా 5,000 మంది భోజనాల ప్యాకెట్లు తీసుకుని ఇవాళ బలరామకృష్ణ గారు అయితే సత్యమండి వెంకటలక్ష్మి గారు జన సైనికులు కొందరితో కలిసి ఇవాళ విజయవాడలో బాధితులను ఆదుకోవడానికి ఎల్లడో మా రాజానగరం నియోజకవర్గంలో చాలా గొప్ప అదృష్టంగా భావిస్తున్నారు.